నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మానికి దగ్గరగా ఉండే చిన్న వత్సవలస గ్రామంలో ఉండే రాజులమ్మ తల్లి యాత్ర గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ ఊరిలో అమ్మవారు ఎప్పటి నుంచి కొలువై ఉన్నారు, అలాగే మత్స్యకారులింట్లోనే అమ్మవారు ఎందుకు కొలువై ఉన్నారు, ఈ జాతర అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని వారాలు జరుగుతుంది అనే విశేషాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చూడగలరు. ఈ రాజులమ్మ తల్లి జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే రథసప్తం తర్వాత మొదలవుతుంది. రథసప్తం తర్వాత వచ్చే శనివారం ఆదివారంతో మొదలై వరుసగా 5 వారాల పాటు ఈ జాతర అనేది జరుగుతుంది. ఈ 5 వారాలు కూడా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సాధారణంగా ఇటువంటి అమ్మవారి జాతరలు 1 వారమే జరుగుతుంటాయి, కానీ రాజులమ్మ తల్లి యాత్ర అనేది 4 లేదా 5 వారాల పాటు జరుగుతుంది. కానీ 5 వారాలు కూడా లక్షలాది మంది భక్తులతో అమ్మవారి యాత్రని స్వాభిమానంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య అనేది పెరుగుతుందే తప్ప తరగదు. వత్సవలస శ్రీకాకుళం పట్టణానికి 18 లేదా 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ట్రాఫిక్ లేకపోయినట్లయితే మనం చక్కగా 40 నిమిషాల్లోనే ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. శ్రీకాకుళం పట్టణంలో ఉండేవాళ్ళు, అలాగే చుట్టుపక్క గ్రామాల్లో ఉండేవాళ్ళైతే ఆదివారం ఉదయం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. అలా కాకుండా దూరం నుండి వచ్చేవాళ్ళైతే మాత్రం ముందు రోజు అంటే శనివారం సాయంకాలంకి వత్సవలస చేరుకుంటారండి. అలాగే అక్కడ వంటలు చేసుకొని చక్కగా అక్కడే ఉండి తిని తర్వాత రాత్రంతా కూడా జాగరణ చేస్తారు. తెల్లవారుజామున సముద్రానికి వెళ్ళి తలస్నానం చేసి తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి చాలామంది కోళ్ళు, గొర్రెలు, మేకల్ని బలిగా ఇస్తూ ఉంటారండి. చాలామంది కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గాజులు అవి కూడా సమర్పిస్తుంటారు. అలాగే అరిసెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట, అరిసెలను కూడా చాలామంది తెచ్చి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. మేమైతే సండే మార్నింగ్ బయలుదేరామండి, ఎందుకంటే దగ్గరలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం సండే వెళ్తారు. చూసారు కదా మాతో పాటు ఎంతమంది వచ్చారు, ఎన్ని వెహికల్స్, చక్కగా వీళ్ళు కోళ్లను ఆ కోళ్ళు ఉండే ఆ బుట్టతో పాటు తీసుకువెళ్ళిపోతున్నారు. అలాగే వీడియో తీస్తున్నామని చెప్పేసి నవ్వుతున్నారు. అండ్ ఆటోలు కూడా చాలా ఎక్కువండి, రకరకాల వాహనాల్లో ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, ఇంకా పాలు తీసుకెళ్లే వ్యాన్లు ఉంటాయి కదా అవి, ఇంకా చాలామంది బైక్లో కూడా వెళ్తున్నారు. చూసారు కదా, చూడండి ఒకసారి ఆటోలు, ఇవన్నీ కూడా అమ్మవారి జాతరకు వెళ్ళిన ఆటోలండి. సో వాళ్ళ వెహికల్స్లో ఈ విధంగా కట్టెలు కూడా తీసుకువెళ్తుంటారు, ఎందుకంటే అక్కడ వంటలు చేసుకుంటారనమాట. అక్కడ కోసిన కోళ్లను అలాగే మేకలను అక్కడే వండుకొని తింటారండి, అవి ఇంటికి తీసుకురాకూడదంట, సో అక్కడే వండుకొని తినేస్తుంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రాజులమ్మ తల్లి యాత్రకు వెళ్ళడం. సో నేనైతే ఈ జర్నీని అయితే బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఎన్ని వెహికల్స్, ఏదో సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా హీరో ఎంటర్ అయ్యేటప్పుడు రకరకాల సుమోలు అన్నీ లైన్గా వస్తుంటాయి, అలాగే ఇక్కడ లైన్గా వెహికల్స్ వస్తాయన్నమాట. సో ఎన్ని వెహికల్స్ అందులోని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కట్టెలు, వాటరు అన్నీ కూడా తీసుకొస్తున్నారు. అండ్ ప్రతి కుటుంబం ఒక 2-3 కుటుంబాలు కలిసి ఒక ఆటోలో కలిసి వెళ్తూ ఉంటారు, కోళ్లను అలాగే మేకలను వాళ్ళతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు. మా జర్నీ అంతా అయిన తర్వాత ఈ విధంగా మేము గుడి ఆవరణంలోనికి చేరుకున్నామండి. గుడి అంటే శక్తి పెట్టాలండి, అంటే మైలపల్లి వంశస్థుల ఇళ్ళనే ఇక్కడ గుడ్లుగా భావిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఇళ్ళు ఇక్కడ 5-6 కంటే ఎక్కువగా ఉంటాయి. సో భక్తులు తమ కోరికలను అక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు, అలాగే వారు తెచ్చిన ముడిపళ్ళను అలాగే కానుకలను అక్కడ సమర్పిస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ మనం మొదటి సంవత్సరం ఏ ఇంటికైతే వెళ్ళారో తర్వాత కోరిక నెరవేరిన తర్వాత మొక్కు చెల్లించుకుంటారు కదా, మరుసటి సంవత్సరం కూడా అదే ఇంటికి వెళ్ళాలి. ఇలా అదే ఇంటికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటారు. అలాగే చాలామంది ఇక్కడ చిన్నపిల్లల యొక్క తలనీలాలను కూడా సమర్పిస్తూ ఉంటారండి. అండ్ చాలామంది అరిసెలు వండి తెస్తూ ఉంటారు, ముడుపులు కట్టి తెస్తూ ఉంటారు, అలాగే చీరలు, గాజులు అన్నీ సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారు ఈ గ్రామంలోనే ఎందుకు వెలిసి ఉన్నారు, అలాగే రాజులమ్మ తల్లి మైలపల్లి వంశస్థుల ఇంట్లోనే ఎందుకు ఉన్నారు, అలాగే మైలపల్లి వంశస్థుల ఇంటికే భక్తులు వెళ్ళి ఎందుకు దర్శించుకుంటారు అనే విషయాలు తెలుసుకుందామనేసి చాలామంది మనసుల్లో కుతూహలంగా ఉంటుంది. అలాగే రాజులమ్మ యాత్ర గురించి, చరిత్ర గురించి తెలుసుకోవాలని చాలామంది కుతూహల పడుతూ ఉంటారు. సో అందరికోసం నేను ఇక్కడ స్థల పురాణం చెప్తున్నాను, వినండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం విజయనగరం సామ్రాజ్యం పరిపాలించే రాజులలో చివరివారైనటువంటి పూసపాటి విజయరామరాయులు కలలోని వారి ఆరాధ్య దైవమైనటువంటి రాజరాజేశ్వరి దేవి
చిన్న బాలిక రూపంలో కలలో కనిపించి త్వరలోనే మీ సామ్రాజ్యం మొత్తం కూడా వేరే సామ్రాజ్యంలో చేరబోతుందని చెప్పేసి హెచ్చరించిందట. వెంటనే రాజు మేల్కొని మా సామ్రాజ్యాన్ని కాపాడలేని దేవతలను మేమెందుకు పూజ చేయాలని చెప్పేసి అమ్మవారి విగ్రహాన్ని అలాగే వేరే దేవతల విగ్రహాల్ని ఒక చెక్క పెట్టెలో పెట్టి సమీపంలో గల ఒక నదిలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ చెక్క పెట్టె అనేది అలా నదీ ప్రవాహాన్ని కొట్టుకుపోయి సముద్రంలో కలుస్తుంది. చివరకు వత్సవలస గ్రామంలో గల జాలారుల వలలో చిక్కుతుంది. జాలారులకు ఆ పెట్టె అనేది కనిపిస్తుంది. వాళ్ళు వెంటనే పెట్టిని తెరవడానికి ప్రయత్నిస్తారు. మత్స్యకారులు పెట్టిని తెరవబోతుంటే అమ్మవారు చిన్న బాలిక గొంతుతో మాట్లాడుతూ, ఈ పెట్టిని తెరిస్తే నేనొక శక్తిని, నన్ను పూజిస్తానంటేనే ఈ పెట్టిని తెరవండి, లేదు అంటే అలా విడిచిపెట్టేయండి నీటిలో అని చెప్తుంది. అయితే జాలారులు, అమ్మ నిన్ను పూజించడానికి మాకెలా సాధ్యం, మా జీవనమే కష్టంగా ఉంది అని అంటారు. అప్పుడు అమ్మవారు, ముందు ఈ పెట్టెను తెరచి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి, నన్ను దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు, ఇలా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూనే ఉంటారు అని అమ్మవారు చెప్పారట. అప్పటి నుంచి కూడా మైలపల్లి వంశస్థులు అమ్మవారిని ఆ పూరి గుడిసి ఇంట్లోనే పూజిస్తూ ఉంటారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారు పేరు వీళ్ళకి పలకడం రాక రాజమ్మ, రాజమ్మ అలాగే రాజులమ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఈ అమ్మవారు వీళ్ళకి పెట్టులో దొరికి దాదాపుగా 10 తరాలు గడుస్తున్నది. ఇప్పుడు ఉన్నవారు 10వ తరానికి చెందినవారు. ఆ విధంగా రాజరాజేశ్వరి దేవి రాజులమ్మగా మారింది వత్సవలసలో. చాలామంది భక్తులు సంతానం కోసం, ఉద్యోగం కోసం, అలాగే వ్యాపార అభివృద్ధి కోసం వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన తర్వాత మరుసటి సంవత్సరం వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ విధంగా ఏటాటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది భూలోకమ్మ గుడి అండి. మీరు ముందు చూసింది రాజులమ్మ తల్లి గుడి. సో మనం లోపల గర్భగుడిలో ఉండే విగ్రహాలను తీయకూడదు, అందుకని చెప్పేసి ఆ విగ్రహాలను అయితే నేను వీడియో తీయలేదు. సో మనకు పర్మిషన్ లేదు, బయట ఉండే విగ్రహాన్ని తీశాను. అలాగే అమ్మవారు అంటే భూలోకమ్మ గుడి అనమాట. ముందు రాజులమ్మను దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ భూలోకమ్మ గుడికి అందరూ వస్తారు. అలాగే కోళ్ళు గొర్రెలన్నీ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారనమాట. అలాగే వెనక వైపున ఉన్న తోటలో ఆ కోళ్ళు గొర్రెలు కోసిన తర్వాత వంటలు చేసుకొని వండుకొని తింటూ ఉంటారు. ఆ రాజులమ్మ తల్లి ఎంత మహిమ గలదో చూడండి. ఎందుకంటే ఆ శనివారం నైట్ వస్తారు కదా చాలామంది, ఆ రాత్రి అంతా కూడా ఆ చీకటిలోని తోటల్లోనే చాలామంది అక్కడ మేల్కొని అలా జాగరణ చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి హాని కూడా ఎవరికి జరగదు. అలాగే చీమైనా ఎవరికి కుట్టదండి, ఎందుకంటే తోటల్లోనే ఉంటారు కదా. కానీ ఎవరికి కూడా ఎటువంటి హాని కూడా జరగదు. అలాగే ఆ సర్పాల భయం కూడా ఉండదు. అమ్మవారే అందరినీ కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరి వస్తువులు పోయేయన్న భయం కూడా ఉండదు. సో ప్రజలు వాళ్ళ మనసులోనే దూరి చక్కగా అమ్మవారు వాళ్ళందరినీ కూడా సౌఖ్యంగా ఉంచుతారు. సో అమ్మ ఎంతైనా అమ్మ కదా, ఇప్పుడు పిల్లల్ని ఎలా అయితే ఒక అమ్మ కాపాడుతూ ఉంటుందో అలాగే రాజులమ్మ తల్లి కూడా వచ్చిన భక్తులందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేరుస్తూ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా విలేజ్ నుండి వచ్చే వాళ్ళైతే కోళ్ళను కోస్తారు కదా, వాటిని ఇక్కడే వండుకొని చక్కగా తింటూ ఉంటారు. చాలామంది అండి అంటే గొర్రెలు కూడా ఇక్కడే వండుకొని తింటూ ఉంటారు. సో మీకు చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే చూపించాను. ఈ విధంగా అమ్మవారి జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆ రక్షక బట్టలు ఏం సరిపోతారు చెప్పండి. కానీ భక్తులందరూ కూడా క్రమశిక్షణతో వాళ్ళ మట్టుగా వాళ్ళే ఎటువంటి గొడవలు లేకుండా సున్నితంగా వాళ్ళ పనేదో చేసుకొని శాంతంగా ఇంటికి వెళ్తూ ఉంటారు. సో చూసారు కదా, చాలా క్రమశిక్షణగా వెహికల్ తర్వాత వెహికల్ ఇలా వెళ్తూ ఉంటారు. చాలా స్లోగా వెళ్తారండి. అండ్ వచ్చే బస్సులు, కార్లు, ఇంకా ఆటోలు, ఇంకా చూసారు కదా మీకు వీడియో ఎండింగ్లో ఉంటుంది చూడండి. సో వెహికల్స్ అయితే ఎన్నో, ఇక్కడ ఎటువంటి సదుపాయం లేకపోయినా సరే భక్తులు స్వచ్ఛందంగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్, వాటరు అలాగే కర్రలు అన్నీ వాళ్ళే తెచ్చుకొని అలాగే ఆ తోటల్లోనే రాత్రంతా గడిపి భక్తులైతే అమ్మవారిని చక్కగా పూజించుకుంటారు. నేనైతే ఇంకా ఫుల్గా వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉన్నారు కదా. సో ఫోన్ పట్టుకుంటే ఎక్కడ పడిపోతుందని చెప్పేసి అక్కడక్కడ మాత్రమే తీశాను. చాలామంది అయితే వీడియో తీయమన్నప్పటికీ కూడా తీయలేకపోయారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది అక్కడ అంత కష్టమని చెప్పేసి. నేను వీడియో కోసమని వెళ్ళినప్పటికి కూడా నేను వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాను. ఇంకా సముద్రం దగ్గర కూడా చాలా బాగుంటుంది. ఈ జనాలు అలాగే ట్రాఫిక్ వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ
ఆ రాజులమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగైనా రాజులమ్మ తల్లి యాత్రను చూసాం, సో ఎలా ఎవరైనా సరే ఒకసారి రాజులమ్మ యాత్రను చూడాల్సిందే అన్న భావన అయితే కలుగుతుందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో నేను తెలుసుకుంటున్నాను, కానీ చాలా ట్రాఫిక్ అంట అదే అంట ఇదంట అని చెప్పేసి నేనైతే వెళ్ళలేకపోయాను. కానీ ఈ సంవత్సరం ఆ రాజులమ్మ తల్లి దయ వల్ల చక్కగా యాత్రకి వెళ్ళాను, అమ్మవారిని దర్శించుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రాజులమ్మ తల్లిని నమ్ముకున్న భక్తులకు అన్ని శుభార్య చేకూరుతాయని, అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా వాళ్ళని కాపాడుతుందని ప్రజల నమ్మకం. ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా వెహికల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి. రోడ్డు పై నుంచి చూస్తున్నాను. ఇవన్నీ కూడా తోటలో ఉన్నాయి, మార్నింగ్ వచ్చిన వెహికల్స్ అనమాట. ఇంకా కొన్ని వెహికల్స్ అయితే వెళ్ళిపోయాయి, ఎందుకంటే సాటర్డే చాలామంది వస్తారు కదా, వాళ్ళైతే మార్నింగ్ 10 అయ్యేసరికి వెళ్ళిపోతుంటారనమాట. మేము కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంటికి బయలుదేరామండి. చూశారు కదా వెహికల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. సో మేమైతే బైక్ మీద వెళ్ళడం వల్ల కొంచెం ట్రాఫిక్ అనేది తప్పించుకున్నాము. వచ్చేటప్పుడు కూర్మనాథ స్వామి అంటే శ్రీకూర్మం వైపు ఈ విధంగా వెహికల్స్ని అయితే మళ్లించారు, అంటే వన్ వే పెట్టేశారనమాట. సో అందుకు ఈజీగా ఉందండి. అటునుంచి అయితే చక్కగా మేము ఒక హాఫ్ అన్ అవర్లోనే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీకూర్మం వైపు రోడ్ అండి. శ్రీకూర్మం వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి. ఆ లింక్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. అండ్ ఈ వీడియోలో ఏవైనా తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి. ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఆ రాజులమ్మ తల్లి మనందరినీ ఎల్లవేళ్ళ కాపాడాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.